Kendra Prabhutvam Pai Sitaram Yechury Fire Ayaru. BJP Prabhutvam Adhikara Durvinyogam Chestundani Mandipaddaru. Hyderabad Nampalli Exhibition Grounds Lo Nirvahinchina CPI, CPM Samyukta Samavesamlo Palgonna Sitaram Yechury. Modi Hayamlo, Mata Gharshanalu Perigayannaru. Ika Prashniste Pratipakshalapai Daryaptu Samsthalato Dadulu Chestunnarani Aropincharu. BJP Tho Pottuleni Partilaku, Communist Partila Maddatu Untundani, Communist Party Jatiya Netalu Annaru. Ika BJP Tho Kalise Partilaku Duranga Untamannaru. Ee Samavesam Sitaram Yechury, D. Raja, Narayana, Raghavulu, Kunamneni Sambasivarao, Tamineni Veerabhadram, Chada Venkatreddito Patu, Paluvuru Netalu Palgonnaru. Sommanta Evaridi, Pradhani Garu, Adi Prajala Somm. Prajala Sommuni Tirigi Meeru Abhivruddhi Kosam Kharchu Pettutunte, Nenu Edo Pedda Ghana Karyam Chesanani Cheppukovadam Entadi. Adi Bhadyata Prati Pradhani Mantridi, Bhadyata Prati Prabhutvandi. ప్రజల యొక్క అభివృద్ధి కోసమని వాళ్ళ సౌకర్యాలను పెంచడానికి పనిచేయడం అది వాళ్ళ కర్తవ్యం. దానిదో నేను నా వల్ల జరుగుతోంది ఇదల్లా అని ఆ విధంగా చెప్పుకోవడమే తప్పు. కానీ అసలు చేసేది రాష్ట్రాలకి ఉన్న అధికారాలు ఏదైతే మన రాజ్యాంగంలో ఉన్నాయో వాటన్నిటినీ వైలేట్ చేస్తున్నారు ఈ మోదీ ప్రభుత్వం. ఇవాళ ఫైనాన్షియల్ తీసుకోండి, ఫినాన్షియల్ గా ఇప్పుడు ప్రతి స్టేట్ ఏదైతే నాన్ బీజేపీ స్టేట్ నాన్ బీజేపీ రూల్ స్టేట్ బీజేపీ ప్రభుత్వం లేని రాష్ట్రాల్లో వాళ్ళకి వాళ్ళని మాత్రం ఫినాన్షియల్ గా స్క్వీజ్ చేయడం మొదలు పెడతారు. వాళ్ళకి వ్యతిరేకంగా కేంద్ర ఏజెన్సీని ఉపయోగించుకుంటూ సిబిఐ ఈడీ వీటిని దురుపయోగించుకుంటూ ఆ పార్టీల వారసులు మనం గర్వంగా తలెత్తుకుని ఉండాలి. తప్పితే పార్టీలు వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, రోజుగో పార్టీ ఎన్ని పార్టీలు పుట్టాయి పోయాయి, వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ఉండి మనకి ఏదో పేర్లు చెప్తా ఉంటారు. అందువలన మనం ఎప్పుడు తల వంచొద్దు, ఎవరికంటే చిన్నది కాదు మన పార్టీ, ఎవరికంటే తక్కువ కాదు మన పార్టీ, కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ కానీ లేకపోతే ఏ నక్సల్ పార్టీ ఏదైనా సరే ఎర్ర జెండాలే అందరికంటే అధికమైనటువంటి త్యాగ నిరత కలిగినటువంటి జెండా ఎర్ర జెండా. ఇది పేదల కార్మికుల రక్తంతో తడిసినటువంటి జెండా, ఈ జెండా రంగులతో అద్దబడినటువంటి జెండా కాదు. అందువల్ల ఆ జెండాను మోద్దాం గర్వంగా, ఆ జెండాని గర్వంగా భుజం పెట్టుకుని మోద్దాం, భుజం మీద పెట్టుకుని బతికున్నంత కాలం జెండా మోద్దాం, మరణించినప్పుడు జెండా కప్పుకుని మరణిద్దాం. అదే ఈ సమాజానికి మనం చేసే మేలు. చాలా మంది కమ్యూనిస్టుల పని అయిపోయింది, కమ్యూనిస్ట్ ఎవరన్నారు కమ్యూనిస్ట్ పని అయిపోయిందని? ఇవాళ ఏ పేదవాడిని అడగండి వాళ్ళ తరపున సంఘాలు పెట్టి నడిపేది ఎవరు? కమ్యూనిస్టులు కాదా? కమ్యూనిస్టుకి సిద్ధాంతం లేదు, ఎవరు చెప్పారు? కమ్యూనిస్టు అనేది పుట్టిందే మనిషి కోసం పుట్టిన సిద్ధాంతం ఇది. మనిషి ఉన్నంతకాలం సృష్టి ఉన్నంతకాలం సమాజం ఉన్నంతకాలం ఉండే సిద్ధాంతం ఏదైనా ఉందంటే అది కమ్యూనిజం మాత్రమే. ప్రపంచం ఉన్నంతకాలం ఉండేది, అందుకే ఇన్నేళ్లైనా కమ్యూనిజం ఉంది.